నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు మీరు ప్రేక్షకులు చేసే తప్పుల్ని వద్దంటే వద్దు అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. మీ అలవాట్ల వల్ల లేదంటే మీ ఆహార నియమాల వల్లే మీరు అనారోగ్యం పాలవుతున్నారు, కాబట్టి వాటిని దూరంగా పెట్టండి అని చెప్పి. మరి ఈ రోజు ఆ సెగ్మెంట్ లో భాగంగా దేని గురించి మాట్లాడబోతున్నారండి? హై ప్రోటీన్ తింటాం అనేది వద్దంటే వద్దు అని చెప్దాం అనుకుంటున్నానమ్మా. సాధారణంగా డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో అందరూ కూడా కీటో డైట్స్ అని, కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి, ప్రోటీన్ తింటే మజిల్ బాగా పెరుగుతుంది అని చెప్పి ప్రోటీనే ఎక్కువ అందిస్తున్నారు కదండి, మరి మీరేమో హై ప్రోటీన్ వద్దు అని అంటున్నారు? ప్రోటీన్ లోపం వల్ల 180% మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అవును, ప్రోటీన్ ఎక్కువైనందు వల్ల సమస్యలు వచ్చేవారు 4-5% జనాలు ఉంటారని చెప్పొచ్చు. ఏది శరీరం కోరుకునే దానికంటే హెచ్చు తగ్గులు మనం ఏం చేసినా దానివల్ల వచ్చే సమస్యల్ని మనం కొంచెం ఎదుర్కోక తప్పదు అన్నమాట. అందుకనే హై ప్రోటీన్ డైట్ అనేది కావాలని కొంతమంది అధికంగా తిని కోరి సమస్యలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అవగాహన కలిగించడం కోసం ఏది మంచిదో ఏది వద్దో కరెక్ట్ గా చెప్దాం అనుకుంటున్నాం. మరి డాక్టర్ గారు, ముందుగా సుమారు సాధారణంగా ఒక మనిషికి ప్రోటీన్ అనేది ఎంత అవసరం పడుతుంది రోజుకి? ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ఇచ్చిన లెక్కల ప్రకారం అయితే 1 kg బరువుకు 1 gram చొప్పున మనకు ప్రోటీన్ సరిపోతుందమ్మా. అంటే నేను 56 kg బరువు, నాకు 56 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. నేనే కొంచెం ఇంకా బాగా ఎక్సర్సైజ్లు కాస్త ఎక్కువ కష్టపడుతున్నాను అనుకోండి, జిమ్ కానీ ఇట్లాంటివన్నీ, ఇప్పుడు 1.6 వరకు తీసుకోవచ్చు అన్నారు మాక్సిమం. అంతైతే సరిపోతుంది. 1 kg బరువుకు 1 gram ప్రోటీన్ దగ్గర దగ్గర. ఎక్సర్సైజ్ దేన్ని అంటున్నారంటే 1 kg బరువుకి 2 గ్రాములు దాటి ప్రోటీన్ గనక రోజుకు వెళితే, అంటే 60 kg నేనున్నానుకోండి, ఎక్సర్సైజ్లు బాగా చేస్తాను, ఆసనాలు చేస్తానని నేను మాక్సిమం 120 గ్రాముల వరకు తిన్నా పర్లా, 120 గ్రాములు దాటి కనుక లోపలికి వెళ్ళింది అనుకోండి 60 kg బరువు ఉన్న వ్యక్తికి ప్రోటీన్ డోస్ ఎక్కువ అవుతున్నదని గుర్తు చేసే లెక్క అర్థమన్నమాట. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పిన లెక్కలు కాకుండా దీనికంటే ఈ లెక్కకు మించి ప్రోటీన్ తీసుకునేవారు ఎవరంటారు? ఫిట్నెస్ కోసం రెగ్యులర్ గా జిమ్ బాగా చేసేవారు, బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవారు, వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళేవారు, అట్లాగే బాగా ఆటలాడేవాళ్ళు, ముఖ్యంగా బరువు స్పీడ్ గా తగ్గాలి, త్వరగా తగ్గాలని రోజుకు 2-3 సార్లు ప్రోటీన్ డైటే తిని, కేవలం కీటో డైట్ అని ఎక్కువగా అట్లా తిని ఫాలో అయ్యేవారు ఉంటారు చూసారా, అలాంటి వారికి ప్రోటీన్ హై అవ్వటం అనేది కొందరు జరుగుతున్నది. డాక్టర్ గారు, నాకు ఒక విషయం గుర్తొస్తుంది, మీరేమో హై ప్రోటీన్ అనేది మంచిది కాదు అని చెప్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం వృక్ష సంబంధమైన సోర్సెస్ నుంచి వచ్చే ప్రోటీన్ అనేది దానివల్ల ఎటువంటి నష్టము జరగదు అని కూడా చెప్తూ ఉంటారు కదా. మరి మీరు చెప్పినట్టుగా ఈ వెజిటేరియన్ ప్రోటీన్ అనేది ఎంత తీసుకున్నా పర్వాలేదు అంటారా? యానిమల్ ప్రోటీన్ అనేది ప్లాంట్ ప్రోటీన్ కంటే కొద్దిగా సమస్యలు ఎక్కువ కలిగిస్తూ ఉంటుంది. ఓకే. అంటే దాన్ని డైజెషన్ చేసే క్రమములో కానీ, బ్రేక్ డౌన్ చేసే క్రమములో కానీ, దాన్ని విసర్జించే క్రమములో కానీ, ఈ ప్రాసెస్ లో వచ్చే రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్, ఇవన్నీ కూడా లోపల అనారోగ్య సమస్యలు కలిగించే క్రమం కానీ, ఇవన్నీ యానిమల్ ప్రోటీన్ కి ఎక్కువ ఉంటాయి ప్లాంట్ ప్రోటీన్ తో పోలిస్తే. ప్లాంట్ ప్రోటీన్ కూడా ఎక్సెస్ అయితే సమస్యలే, కానీ దానంతా ఉండవు. ఇక హై ప్రోటీన్ తీసుకోవడం వల్ల వీళ్ళ శరీరంలో ఎలాంటి నష్టాలు వాటిల్తో అంటారు, లేదంటే ఎలాంటి మార్పులు చేకూరుతాయి? సహజంగా ప్రోటీన్ డైట్ ఎక్కువైనప్పుడు ఈ ప్రోటీన్ బాడీ వాడుకున్నప్పుడు రిలీజ్ అయ్యే ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పుల్ల మండింది, ఎండ్ ప్రొడక్ట్ ఏంటి? బొగ్గు, బూడిద, పొగ. అలాగే ప్రోటీన్ ని శరీరం వాడుకున్నాక రిలీజ్ అయ్యే ఎండ్ ప్రొడక్ట్స్ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, ఇలాంటివన్నీ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఎక్కువ మోతాదుకు మించి ప్రోటీన్ తిన్నామనుకోండి, ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్ని మరి బ్లడ్ లో కలుస్తుంటాయి. వేస్ట్ మెటీరియల్స్ అన్ని ఎక్కువ కలిసేసరికి బ్లడ్ అంతా ఎసిటిక్ గా అయిపోతుంది. బ్లడ్ ఆమ్లత్వానికి వెళ్ళిందంటే అది మంచి లక్షణం కాదు. ఇమ్యూనిటీ పనిచేయాలన్నా, బాడీ హెల్దీగా రసాయన క్రియ జరగాలంటే క్షారత్వం ఉండాలి. ప్రోటీన్ ఎక్కువయ్యే కొద్దీ ఆమ్లత్వం పెరుగుతుంటుంది. ఈ ఆమ్లత్వాన్ని తగ్గించుకోవడానికి ఎముకల్లో ఉండే కాల్షియం ఎక్కువగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది క్షారత్వం మార్చడం కోసం. అందుకని ఎముకలు గుల్లబారిపోవటం అక్కడ జరుగుతుంటాయి. ఇక రెండో చూస్తే, ఇంత ఎక్కువ యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ పెరిగినాయి అనుకోండి, మరి వీటన్నిటిని బయటికి పంపించాలిగా, అవసరం లేని బాడీలో ఉంటే బాడీ ఊరుకోదు కదా, వీటిని విసర్జించాలంటే మరి కిడ్నీలకు వెళ్ళాలి. ఇవన్నీ మోతాదుకు మించి వెళ్లేసరికి వీటిని విసర్జించే క్రమంలో కిడ్నీలో ఫిల్టర్స్, నెఫ్రాన్స్ అనేవి డ్యామేజ్ అవటం స్టార్ట్ అవుతుంటాయి.
అందుకని హై ప్రోటీన్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. అట్లాగే మరి క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్ లాంటి యూరిన్ ద్వారా బయటకు పోవాలి ఎక్కువగా. అందుకని అంతటిని పంపాలంటే బాడీలో వాటర్ను కూడా కాస్త ఎక్కువ లాగేసేసి వీటిని డ్రైన్ చేయడం కోసం బాడీ నుంచి నీటిని అధికంగా పంపించేస్తాం. ఇంకా డీహైడ్రేషన్ కండిషన్ బాడీ రావడానికి కూడా హై ప్రోటీన్ డైట్ లక్షణం అన్నమాట. ప్రోటీన్ ఎక్కువయ్యే వారికి యూరిన్ కూడా పోసినప్పుడు బుడగలు బుడగలుగా నురుగెక్కువ రావటం, యూరిన్ కూడా కాస్త చిక్కగా స్మెల్లీగా ఎక్కువ ఉండటం అనేది ఇలా గమనించవచ్చు అన్నమాట. యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్ ఇట్లాంటి వాటిని బయటికి పంపించడం కోసం కిడ్నీస్ వీటిని బ్రేక్ డౌన్ చేసి పంపించాలి కదా. ఈ పంపించే క్రమంలో కొన్ని విడుదలవుతుంటాయి. ఆ విడుదలైనవన్నీ కూడా మళ్ళీ బయటికి సరిగా పోక లోపలే తిరగాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి పేరుకుంటే ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ లాంటివి కీళ్ల సందుల్లో పేరుకుంటాయి. అవన్నీ కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లాగా పేరుకుపోయి కీళ్లలో ఇన్ఫ్లమేషన్ రావడానికి, వాపులు రావడానికి, బాగా జాయింట్స్ డామేజ్ అవడానికి ఈ ప్రోటీన్ ఎక్కువైనప్పుడు కారణం అవుతుంది. ఇండైరెక్ట్ గా తీసుకుంటే డాక్టర్ గారు, అసలు సాధారణంగా ఈ ప్రోటీన్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఎలాంటి సోర్సెస్ వల్ల తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయంటారు? సహజంగా ప్రోటీన్ ఎక్కువ అందాలని మిల్క్ షేక్స్ రూపంలో ప్రోటీన్ పౌడర్లు కలుపుకుని షేకులు చేసి తాగేస్తుంటారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నా, ఫ్యాట్ ఎక్కువ తిన్నా కాస్త సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. ప్రోటీన్ డైట్ బెస్ట్ అనుకుని బాగా ప్రోటీన్ ఎక్కువ ఉండే చికెన్ గానీ మీట్ గానీ ఇట్లాంటి ఎక్కువగా తింటుంటారు. ఇక మూడవ రూపం ఏంటంటే సోయా ప్రొడక్ట్స్, హై ప్రోటీన్ సోయా ప్రొడక్ట్స్ లో మీల్ మేకర్ అయితే 48, సోయా తోఫు అయితే 53% ప్రోటీన్. ప్రతిరోజు పన్నీర్ ఎంత తింటుంటే ప్రోటీన్ ఎక్కువైపోతుంది అనమాట. కొంతమంది ఎగ్ వైట్లు కూడా కొలెస్ట్రాల్ లేదు, ఫ్యాట్ లేదని అర డజన్ ఎగ్ వైట్లు, 10 ఎగ్ వైట్లు తినేస్తుంటారు. మంచి బాడీ బిల్డింగ్, ఒక్కొక్క ఎగ్ వైట్ లో 4 grams ప్రోటీన్ ఉంటుంది. 10 ఎగ్ వైట్లు తిన్నాడు అనుకోండి 40 grams ప్రోటీన్ ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా దీంతో పాటు కొంతమంది పాలల్లో పొడులు కూడా ప్రోటీన్ కలిగి ఉండేవి ఇస్తుంటారు. హై ప్రోటీన్ స్నాక్స్ అని, హై ప్రోటీన్ పిజ్జాలని, హై ప్రోటీన్ బర్గర్లు అని ఇప్పుడు అన్ని ఇట్లా వచ్చినాయి కదా మార్కెట్లు అన్ని కూడా. అవును, హై ప్రోటీన్ బార్స్ కూడా వచ్చాయి. బార్స్, బిస్కెట్స్ అన్ని హై ప్రోటీన్ అంటున్నారు. అవన్నీ టేస్ట్ కోసం వీటన్ని రూపాల్లో తింటాం, మళ్ళీ అట్లా తినేసరికి ప్రోటీన్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ఇలాంటివన్నీ అనవసరంగా కొద్దిగా సమస్యలు ఎక్కువ సృష్టించేటట్టు కారణం అవుతున్నాయి అనమాట. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన విధానంలో చూసుకుంటే గనక మనం అందరం చాలా ఎక్కువ శాతంలో ప్రోటీన్ తీసుకుంటున్నాం. మరి ప్రోటీన్ ఎక్కువ అవడం వల్ల వచ్చే ఇబ్బందులే చాలా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.